రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వాల పథకాలు బీజేపీ కార్యకర్తల శ్రమ కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో భారతీయ జనతా పార్టీ పదాధికారులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పదాధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. మరింత ఉత్సాహంతో బీజేపీ కార్యకర్తల పనిచేస్తూ తెలంగాణ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు తీరును ప్రజలకు ఇంటింటికి చేరవేయాలన్నారు. బీజేపీ పార్టీ గెలుపు పట్ల సర్వేలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు పార్టీ కార్యకర్తల శ్రమనే దామని నమ్ముకున్నామని ఆయన అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి తన నియోజకవర్గ గజ్వేల్లో ఓడిపోవడం ఖాయమని ఆయన తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్లలో కేటీఆర్ సిద్దిపేట హరీష్ రావు సైతం ఉన్నారని ఓడిపోతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర పార్టీ నియోజకవర్గాల్లో కేంద్ర పార్టీ అభ్యర్థులను త్వరలో ప్రకటించిన ఉన్నారని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడని అందుకు అధిష్టానం నుండి ఆదేశాలు రానున్నాయని ఆయన చెప్పారు. కేసీఆర్ పై ఈటల రాజేందర్ ఘన విజయం సాధిస్తాడని ఆయన చెప్పారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల కోసం ఒక సంవత్సరం 3 నెలలు మాత్రమే ఉంది. నిజం చెప్పాలంటే ఒక సంవత్సరం మాత్రమే ఉంది. ఎన్నికల వేడి పెరుగుతుంది, ఎన్నికల వాతావరణం బాగా మొదలైంది. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం రెండు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీజేపీ చేస్తున్నటువంటి ప్రజల కోసం పనిచేస్తున్న తీరు, ఈ రెండింటిని కూడా ప్రజలు చూస్తున్నారు. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలు, టీఆర్ఎస్ పై పోరాడగలిగే సత్తా, టీఆర్ఎస్ పై పోరాడగలిగే దమ్ము ఉన్నటువంటి పార్టీ పట్ల కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మొన్న ఈ మధ్య సర్వే వచ్చింది, బీజేపీకి 30% వస్తాయా, 29% వస్తాయా, 30 సర్వే రిపోర్ట్లు ఏమైనా ఉండనే సర్వే రిపోర్ట్ల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ రాబోయే రోజులలో టీఆర్ఎస్ వైఫల్యాలు, టీఆర్ఎస్ను ఓటేయొద్దు అనుకున్నప్పుడు అటువంటి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని, అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాకు ఓటేస్తారు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి తీరు, ప్రజల కోసం చేస్తున్నటువంటి పోరాటాలు, ఈ మూడు కలిపి తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకత, మా అనుకూలత రెండు కలిపి మా పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం, ఇవన్నీ కలిపితే మేము అధికారంలోకి రాబోతున్నాం. ఒక గజ్వేల్ నియోజకవర్గం కాదు, సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్లో కూడా మేము పోటీ చేస్తాం, గట్టి పోటీ చేస్తాం. ఈటల రాజేంద్ర గారు మొన్న మధ్య ప్రకటించారు, గజ్వేల్ అవసరమైతే గజ్వేల్ పోటీ చేస్తాం, జాతీయ పార్టీ ఆదేశిస్తాయని. ఖచ్చితంగా గజ్వేల్లో కేసీఆర్ గారు ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వారు ఏ పార్టీలో అయితే రాజకీయ అక్షరాభ్యాసం చేశారో ఆ టీడీపీ పార్టీ యొక్క జాతీయ నాయకుడు, ఆ టీడీపీ పార్టీ యొక్క రాష్ట్ర నాయకుడు ఎన్టీ రామారావు గారిని కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఓడించిన చరిత్ర ఈ తెలంగాణకు ఉంది. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను వేర్పాటు వాద భావజాలంతో పనిచేసిన ఎన్టీ రామారావు కూడా ఆ జమ్మూ కాశ్మీర్ ఇటువంటి వేర్పాటు వాద భావజాలమే మాట్లాడు, అటువంటి వాళ్ళను తెలంగాణ గడ్డ నుంచి తీసిపడేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. కల్వకుర్తిలో కేసీఆర్ ఎన్టీ రామారావు ఓడిపోయినట్టుగా రాబోయే రోజుల్లో గజ్వేల్లో కేసీఆర్ గారు ఓడిపోబోతున్నారు మాత్రం మేము తప్పకుండా విశ్వాసంతో పనిచేస్తున్నాం. దానికి అనుగుణంగానే మా కార్యకర్తల యొక్క నిర్మాణం సాగుతుంది, మా సంస్థగా నిర్మాణం సాగుతుంది. మా కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మొన్న జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత రెట్టింపైన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ ఒక్క సంవత్సరం నిద్రపోకుండా టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజాక్షేత్రం ఎండగడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. కాబట్టి మేము